ఎవరికీ లేని ఫాలోయింగ్ ఒక్క సినిమా స్టార్లకే ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఎవరో ఒక సినీ హీరోకి ఫ్యాన్ అయ్యే ఉంటారు. అభిమానానికి భాషతో ప్రాంతంతో సంబంధం లేదంటారు ఫ్యాన్స్. తమ అభిమాన నటుల సినిమాల కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. తమ హీరో చెప్పే డైలాగ్స్కు డాన్స్లకు ఈలలు వేస్తూ గోల చేస్తారు. సినీ హీరోలకు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. తమ హీరోను కలవాలని ఓ సెల్ఫీ తీసుకోవాలని అభిమానులు తెగ ఆరాటపడుతూ ఉంటారు. తమ అభిమాన నటుడిని కలిసే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. దూరాన్ని కూడా లెక్క చేయకుండా తమ హీరోను కలిసేందుకు వస్తూ ఉంటారు. వందలు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఖండాలు దాటి మరీ వచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటారు. హీరోల కోసం ఏదైనా చేసేందుకు రెడీగా ఉండే డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఇదే రీతిలో ఓ అభిమాని తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. ఉత్తరప్రదేశ్ నుంచి సైకిల్ దక్కుతూ హైదరాబాద్కి చేరుకున్నాడు. ఏకంగా అతడు 1750 కిలోమీటర్ల సైకిల్పై ప్రయాణించి ఐకాన్ స్టార్ను కలిశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమా తర్వాత ఐకాన్ స్టార్ క్రేజ్ మరింత పెరిగింది. అది ఎంతలా అంటే విదేశీయులు సైతం అల్లు అర్జున్కు అభిమానులు అయ్యేంత. అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదేల డైలాగ్కు ఫ్యాన్స్ ఊగిపోయారు. క్రికెటర్స్, పొలిటికల్ లీడర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ డైలాగ్ను తెగ వాడేసుకున్నారు. దీంతో ఆ డైలాగ్ ట్రెండింగ్గా మారింది. పుష్పలో నటనకు గాను బన్నీకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వరించిన విషయం తెలిసిందే. పుష్ప మూవీ తర్వాత ఆయన రేంజ్ వరల్డ్ వైడ్గా పెరిగిపోయింది. మరి ఫారిన్లోనే ఆ రేంజ్లో ఫ్యాన్స్ ఉంటే స్వదేశంలో ఏ రేంజ్లో ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో యూపీలోని అలీగఢ్కు చెందిన ఓ వ్యక్తి అల్లు అర్జున్కు వీరాభిమానిగా మారాడు. బన్నీని ఎలాగైనా కలవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా సైకిల్పై హైదరాబాద్కు బయలుదేరాడు. 1750 కిలోమీటర్లు ప్రయాణించి తన అభిమాన నటుడు ఐకాన్ స్టార్ను కలిశాడు. దీంతో అతని అభిమానానికి అల్లు అర్జున్ ఫిదా అయిపోయాడు. తనను కలిసేందుకు 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వచ్చిన అభిమానిని చూసి బన్నీ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని ఆప్యాయంగా పలకరించాడు. అతని గురించి, కుటుంబ సభ్యుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం యూపీకి వస్తే ఖచ్చితంగా కలుస్తానని అల్లు అర్జున్ అతనితో చెప్పాడు. డైహార్డ్ ఫ్యాన్ అయిన అతనికి బన్నీ మొక్కను బహుమతిగా ఇచ్చాడు. అతనికి కడుపు నిండా మంచి భోజనం పెట్టించాడు. ఆ తరువాత ఆ అభిమానిని తిరిగి బస్సులో పంపించాలని తన సిబ్బందికి సూచించాడు. ఇది తెలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇది మా ఐకాన్ స్టార్ రేంజ్ అంటే అంటూ మురిసిపోతున్నారు. ఇక ఇప్పుడంతా పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ క్రేజ్ మరింత పెరుగుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి యూపీ నుంచి సైకిల్ దక్కుతూ వచ్చి బన్నీని కలిసిన అభిమానిపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.